भीमवरम डीएनआर कलाशाला क्रीडा मैदान में भीमवरम सेक्टर एनसीसी विद्यार्थुल आध्वर्यंलो 74वा एनसीसी आविर्भाव दिनोत्सव वेडुकलु घनंगा जरिगाई। कलाशाला पालकवर्ग अध्यक्षुलु गोकराजु वेंकट नरसिंहराजु मुख्य अतिथिगा हाजरै जातीय पताकानि आविष्करिंचि भीमवरम सेक्टर विविध विद्या संस्थल एनसीसी क्याडेट्ल नुंचि गौरव वंदनं स्वीकरिंचारु। अनंतरं प्लाटिनम जूबली हाल्लो जरिगिन समावेशंलो आयन मात्लाडुतू एनसीसी गत 7.5 दशाब्दालुगा भारतदेश युवतकु मुख्य విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తూ ఎంతో మంది జీవితాలకు బంగారు బాటలు వేసిందన్నారు। భీమవరం పట్టణంలో కేవలం డిఎన్ఆర్ భారతీయ విద్యాభవన్ విద్యా సంస్థలలో మాత్రమే ఎన్సీసీ శిక్షణ జరుగుతోందని ప్రభుత్వం అన్ని పాఠశాలలు కళాశాలల్లో ఎన్సీసీ ప్రవేశ పెట్టాలని అన్నారు। ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన జిల్లా ఆరోగ్య సేవల అధికారి డాక్టర్ ఎం వీరస్వామి మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్లు క్రమశిక్షణకు మారుపేరని అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యమనే సందేశాన్ని చేరవేయాలని యువత ఆరోగ్య నియమాలు తెలుసుకొని పాటించి జీవితంలో సత్ఫలితాలు సాధించాలన్నారు। కళాశాల పాలకవర్గ కార్యదర్శి గాజరాజ్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఎన్సీసీ భారత ప్రభుత్వ అజమాయిషీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో విరాజిల్లుతోందని ఎందరో యువతకు సాధ్యదలాల్లో చేరేందుకు మంచి మార్గం నిలిచిందన్నారు। ఈ వేడుకలకు విచ్చేసిన పార్కవర్గ సంయుక్త కార్యదర్శి కే రామకృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్సీసీ ద్వారా నేర్చుకున్న ప్రతి దానిని జీవితంలో తూచా తప్పకుండా పాటిస్తే ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరులుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు। డిఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ మాట్లాడుతూ ఎన్సీసీ 10 లక్షల ప్రభుత్వం గల ప్రపంచంలో అతిపెద్ద యూత్ ఆర్గనైజేషన్ అని ఎన్సీసీలో చేరిన ప్రతి వ్యక్తి తీరు దళాల్లో ఆఫీసర్లుగా చేరటాన్ని ప్రథమ టార్గెట్ గా పెట్టుకోవాలన్నారు। డిఎన్ఆర్ కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ ఏ వీరయ్య పరేడ్ కమాండర్ గా వ్యవహరించి కళాశాల పరిపాలనాధికారి పి రామకృష్ణంరాజు భవన్స్ అకాడమీ కోఆర్డినేటర్ టి దేవిశ్రీ పద్మ సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి కేజీఆర్ కళాశాల అధ్యాపకురాలు నాచు శ్రీవల్లి ఎన్సీసీ ఆఫీసర్ ఎం శేఖర్ కుమార్ డిఎన్ఆర్ భారతీయ విద్యాభవన్స్ విద్యా సంస్థల ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు। జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్యాడెట్లకు మెడల్స్ ప్రశంసా పత్రాలు ఎన్సీసీ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్ అందజేశారు। అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి। During this NCC celebrations, NCC day, upon India Pora, NCC day, Makalasala, Pradhan Mintu Atandi, Bhupre, Sekhar Kirtan Guru, Pokka, Bhatu India Panama, Dianar Kali, the NCC day, मन बीएनआर कॉलेज भारतीय विद्याभवन एनसीसी अभी का मत अलू तपन विधि एनसीसी प्रोत्साहन सदर्भ में एनसीसी विद्यार्थे गौरव పనిచేసేవారికి ఆ కార్టీ ప్రెస్కి ఒక గౌరవం ఉంది, అది వేసుకుంటే చూడగానే మనసులో ఒక ఆనందం కలుగుతుంది। ఇప్పుడు వాటర్స్లో రాత్రి కూడా కాలేజ్ కాపలా కాస్తుంటారు, అటువంటి వారికి 1968లో కొద్దిగా సహకారం ఆటల ఉద్దేశంతో మన వివిధ దళాలు ఒక స్వచ్ఛత సంస్థగా ఎన్సీసీ అని క్రియేట్ చేసి మన విద్యార్థులకు హై స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ ట్రైనింగ్ ఇచ్చి వారి వారిని ఒక క్రమశిక్షణగా దేశభక్త నిర్మాణ ఉద్దేశంతో పెట్టిన ఈ ఎన్సీసీ। సో కాబట్టి విద్యార్థులు ఆ రోజులో మెట్రిక్ క్యాంపులో గోడౌన్స్కి కాపలాగా ఉన్న ఒక హెల్ప్ఫుల్గా ఉండాల్సి పెట్టుకున్న వ్యవస్థ, కానీ ఈ రోజున ఎన్సీసీ విద్యార్థులు ముక్కు నిక్కుగా ఇక్కడ సహకారం మన ఎక్కడైనా ఆపదలు వచ్చినా వారికి సహకారం చేయాలని దేశభక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో నడపడుతుంది। దానికి మా అధ్యక్ష గారు చెప్పిన ముందు అన్ని కాలేజీలో ట్రైనింగ్ ఎన్సీసీ మూసివేసిన మా అధ్యక్ష గారు పట్టుదలతో డిఎన్ఆర్ కాలేజీలో ఉంచడం, అలాగే శాఖ గారు చెప్పిన ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అవుతారు, అలాగే భారతీయ చేయబడి కూడా ఉంటాం మంచి దేశభక్తి పెంపొందించే విషయాల్లో అందరూ కూడా మా అధ్యక్ష గారు చెప్పినట్టు ముందుకు రావాలి। మేము కూడా ఎన్సీసీలో ఉన్నాము చదువుకునే రోజుల్లో,
ఎన్సీసీ అంటే ఆ పేరు వినగానే మన దేశంలో ప్రజలకంతా గుర్తొచ్చేది ఒక డిసిప్లైన్ స్టూడెంట్స్ అని. ఈ పిల్లలందరూ కూడా మా దగ్గరే ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అయితే నేను నాకు తెలిసిన నా పర్సనల్ తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉంటాను, బాబు మీరందరూ డిసిప్లైన్గా ఉండటం కాదు, డిసిప్లైన్ అనేది మీరు స్ప్రెడ్ చేయాలి, ఆ వాతావరణాన్ని మీ కాలేజీలో కల్పించాలి. ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం నేను ఇదే ఇదే సంస్థలో హై స్కూల్లో క్యాండిడేట్గా పనిచేశాను. అందులో నాకు ఒక 50 మందికో 100 మందికో లీటర్గా ఇచ్చారు. మాకు నంబూరులో క్యాంప్ పెట్టేవారు 15 రోజులు. అంత కష్టపడి బాగా ఆ రోజుల్లో ఎన్సీసీ అంటే బాగా అందరికీ కంపల్సరీగా ఉండేది. అంచేత అందరూ చేరి అందరూ చేసేవాళ్ళం. ఈ బాధ్యత ఏంటంటే మన కాలేజీలో మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలి. స్కూల్స్ కాలేజీల్లో ఎన్సీసీ మూతపడిపోతుంటే మా డిఎన్ఆర్ కళాశాలలో ఎంత ఖర్చు అయినా సరే దాన్ని బతికించుకోవాలని తాపత్రయంతో ఎన్రోల్మెంట్ కూడా దగ్గర ఉండి ప్రెసిడెంట్ గారు డైరెక్షన్ ఇస్తూ ఇలా చేయండి ఇలా చేయండి ఖర్చు వెంటాడద్దు నేనున్నాను అని ప్రోత్సహించి ఈ విధంగా ఇంతవరకు తీసుకొచ్చారండి. యు ఆర్ ఫాలోయింగ్ సో మెనీ వాల్యూస్ యాజ్ వాల్యూస్ ఆర్ గెటింగ్ ఇరోడెడ్ సో ప్లీజ్ బీ ద రోల్ మోడల్స్ టు అదర్స్ అండ్ ఇన్స్పైర్ అదర్స్ టు ఫాలో ద వాల్యూస్. థ్యాంక్ యూ. జీవితంలో ఆ ఇన్ టైంలో ఎప్పుడైతే అచీవ్మెంట్స్ సాధించగలుగుతారో, గోల్ రీచ్ అవ్వగలుగుతారో, సక్సెస్ అక్కడే సాధించేసినట్టు ప్రతి విద్యార్థి కూడా. కాబట్టి కాలం విలువ తెలుసుకొని ప్రతి విద్యార్థి కూడా ఇన్ టైంలో మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మరొకసారి మీ అందరికీ కూడా 75వ సంవత్సరం ఎన్సీసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. ఎన్సీసీ ఈజ్ ద లార్జెస్ట్ యూత్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. అంటే 10 లక్షల మంది యూత్ ఉండేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది ఎన్సీసీ మాత్రమే. ఎన్సీసీ ఇస్ కాల్డ్ ఎ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్. 1947 తర్వాత పాకిస్తాన్ ఇండియా విడిపోయిన తర్వాత ఇండియన్ ఆర్మీ హెల్ప్ చేయడానికి ఎన్సీసీ క్యాడెట్స్ ని ఆ టైంలో యూజ్ చేస్తున్నారు. అంత గ్లోరియస్ పాస్ట్ మన ఎన్సీసీకి ఉంది. Thank you.